డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు. నేను ఎక్కువగా ఇష్టంగా స్పైసీ ఫుడ్ తింటాను. ప్రతిరోజు ఒకసారైనా స్పైసీ ఫుడ్ తీసుకుంటాను. ఇలా రోజు తినటం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందని నా స్నేహితులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? స్పైసీ ఫుడ్ తీసుకోవటం మంచిదా కాదా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. చాలాసార్లు ఏంటంటే స్పైసీ అనగానే ఇప్పుడు మీరు చూసారంటే మన ఇండియన్ స్పైసెస్కి సరి అయిన మొదట్లో మనం వాడినప్పుడు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు మీరు కిచెన్లో వాడేటటువంటి మీరు గార్లిక్ కానీ లేకపోతే ఇప్పుడు దాల్చిన చెక్క లాంటివి కానీ లేకపోతే యాలుక్కాయలు కానీ అవన్నిటికీ కూడా మంచి మెడిసినల్ వాల్యూ కూడా ఉంది. సో డైరెక్ట్గా వాటి వల్ల మనకేం ప్రాబ్లం రాదు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ స్పైసెస్ ఆర్టిఫిషియల్ స్పైసెస్ కానీ ఆర్టిఫిషియల్ యాడ్నర్స్ కానీ, ఆర్టిఫిషియల్ అంటే మనము డైట్లో మసాలాలు కానీ మన ఆర్టిఫిషియల్ మసాలాలు వాడినప్పుడు ప్రాబ్లం వస్తుంది కానీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన గార్లిక్ కానీ లేకపోతే జింజర్ పేస్ట్ కానీ అవన్నీ కూడా హెల్తీగానే ఉంటాయి. అందుకని మసాలాలు తినగానే మీకు ప్రాబ్లం వస్తుందని అనుకోకుండా మీకు ఏంటంటే ఒకవేళ ఒక్కొక్కసారి స్టమక్లో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ కానీ అట్లా ఉంటే అలాంటి వాళ్ళకి ఏంటి తొందరగా ఈ మంట రావటం అలాంటివి వస్తూ ఉంటాయి. అందుకని మీరు స్పైసీ ఫుడ్ అనగానే ఆ వర్డ్ స్పైసీ అన్నది ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధానంగా ఉంటుంది. కాబట్టి మీరు నార్మల్గా హోమ్ మేడ్ స్పైసెస్ మనం తీసుకున్నప్పుడు చాలా వరకు ఏం ప్రాబ్లం రాదు. మనం యూజువల్గా అన్హెల్తీ అంటే బయట ప్రిపేర్ చేసిన ఫుడ్స్ కానీ అన్హెల్తీ ఆయిల్స్ కానీ ఒకే వాడిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ మనం మార్చి చేయటం వల్ల కానీ దీనివల్ల మెయిన్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని స్పైసీ అనగానే మన ఇంట్లో నార్మల్గా తీసుకున్న మంచి స్పైసెస్ని మనం చెడుగా చూడకుండా బయట ఫుడ్ అవాయిడ్ చేసుకుంటూ అన్హెల్తీ ఆయిల్ తగ్గించుకుంటూ మీరు హెల్తీ డైట్ తీసుకుంటే మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది.